దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘానికి, సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులరా, ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ముందుకు రావటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 16:13 ఒకసారి మనం చదువుకుందాం. ఆ వాక్యంలో, ఆ లేఖన భాగంలో హాగరు మాట్లాడుచున్నటువంటి మాటను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని అని హాగరు మాట్లాడుతూ ఉంది. ప్రియులరా, చూచుచున్న దేవుని గురించి ఈ దినమున మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందరూ చూస్తున్నారు, సమాజము చూస్తుంది, మన రక్త సంబంధులు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా మనల్ని గమనిస్తూ ఉన్నారు. కానీ సమయం వచ్చినప్పుడు మనల్ని చూచి ఆదరించి మనకు సహాయం చేసే మనుషుడు కానీ, అధికారులు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ ఎవరూ మనకి కనబడట్లేదు. అయితే ప్రియులరా, హాగరు జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఒకసారి మనము గమనించినట్లయితే, హాగరు సారా మాట వలన అబ్రహాముకి భార్యగా చేర్చబడి ఆమె గర్భవతి అయి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడింది. అయితే సారా హాగరు మీద ఉన్నటువంటి ఆ యొక్క అసూయ చేత హాగరిని తన ఇంటిలో నుంచి పంపించి వేస్తుంది. అబ్రహాము కూడా సారా మాట విని హాగరును తన ఇంటి నుంచి పంపించి వేశాడు. అయితే ప్రియులారా, ఆమె ప్రయాణమై వెలుచు ఉంది. ఎంత దూరము వెళ్ళిందో, ఎంత దూరము ఆమె ప్రయాణము సాగిందో తెలియదు. కానీ ఆమె వెలుచున్న పరిస్థితిని మనం గమనించినట్లయితే, ఆదరించవలసిన యజమానుడు, ఆదరించవలసిన యజమానురాలు, సంతోషించి అక్కున చేర్చుకుని ఆనందించవలసినటువంటి ఆ సమయంలో హాగరు ఒంటరిదై అరణ్యములో కన్నీరు కారుస్తూ ఏ దిక్కు లేక, ఏ ఆదరణ లేక, ఏ సహాయము అందక ఆమె పరుగులు తీస్తూ ఉంది. అయితే ప్రియులారా, దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, చేరదీసిన యజమానురాలైనటువంటి సారా హాగర్ను పట్టించుకోకపోయినను, అబ్రహాము పట్టించుకోకపోయినను, ఆమెను చూస్తూ, ఆమెను గమనిస్తూ, ఆమె పరిస్థితిని తెలుసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనం గమనిస్తే, ఆది కాండములో 16:16 మనం చూచినప్పుడు దేవుని సన్నిధిలో ఆమె పారిపోతూ ఉన్నప్పుడు ఆమెకు దాహము కలుగుచు, ఆ దాహము తీర్చుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పుచున్న మాట ఏంటంటే,
ఈ 13వ వచనాన్ని మనం గమనిస్తే ఆమె ఆ వచనములో చెబుతూ ఉంది. ఏమని ఆమె చెబుతూ ఉందంటే, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా, నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూచితిని కదా అని ఆమె అనుకుంది. ఎందుకు ఆమె అనుకుందంటే, మనుషులు చూడలేదు కానీ ఆమె శ్రమని, మనుషులు పట్టించుకోలేదు కానీ ఆమె వేదనని, మనుషులు ఆమె అవసరతలను తీర్చలేదు కానీ ఆమెను చూచుచున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు గనుక ఆమె చెబుతూ ఉంది, నన్ను చూచుచున్న దేవుడను, నన్ను చూచుచున్న వాణ్ణి నేను చూచితిని అని ఆమె మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, మనల్ని చూచే దేవుడు మనకున్నాడు. మన శ్రమలలో కానీ, మన బాధలో కానీ, మన వేదనలలో కానీ, మన రక్త సంబంధులు ఎవరైనా మనల్ని విడిచిపెట్టినా, నిందలు కలిగినా, అవమానాలు కలిగినా, ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా కానీ, నీవు ఆరాధన చేస్తున్న దేవుడు, నీవు ఆధారపడి నీవు విశ్వాసం ఇచ్చిన నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని నీవు మర్చిపోవద్దు. ఎందుకంటే హాగరుని చూచిన దేవుడు, హాగరికి దాహమును తీర్చిన దేవుడు, హాగరిని ఓదార్చిన దేవుడు, ఈ సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నీ అవసరతలను ఆయన ఎరిగి ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనను గురించి ఈరోజు మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన ఎవరంటే హిజ్కియా. ఆయన మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు ఆయనకు ఒక వర్తమానాన్ని పంపించాడు, హిజ్కియా నీ సమయం అయిపోయింది, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకునే వార్త హిజ్కియాకి మరి అందించబడింది. ఆ సమయంలో ప్రియులారా, హిజ్కియా పరిస్థితి ఎలా ఉందంటే, రోగముతో బాధపడుతున్నాడు. ఆ బాధ కన్నా ఈ బాధ మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే నువ్వు పలానా రోజు చనిపోతావని చెబితే అప్పుడు కాదు, ముందే చచ్చిపోతాం మనం. కానీ హిజ్కియా అయితే ఆ వార్త విన్నప్పుడు, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, ఆయన గోడ వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తే, దేవుడు అక్కడ హిజ్కియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితిని. హిజ్కియా, నీకొచ్చినటువంటి మరణకరమైన రోగమును బట్టి నీవు నా సన్నిధిలో కార్చిన కన్నీటిని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడని కాను. నీవు నా కొరకు చేసినటువంటి ప్రతి పని విషయంలో, ప్రతి ఆత్మీయ జీవితం విషయంలో నేను మర్చిపోవడానికి అన్యాయస్తుడని కాను. కాబట్టి నీవు ఎంత యథార్థవంతుడవో, ఎంత నీతి గలవాడవో, ఎంత భయభక్తులు కలిగి నా సన్నిధిలో నీ జీవించావో నేను చూచాను, నీ కన్నీటిని నేను చూచాను కనుక ఇదిగో హిజ్కియా, నీ ఆయుష్ని నేను 15 సంవత్సరములు నేను పొడిగిస్తూ ఉన్నానని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, శ్రమ కలిగినప్పుడు, మరణం చేరువవుతున్న సమయంలో, లేక ఈ లోకములో నీకు వచ్చుచున్నటువంటి నీవు భరించరానటువంటి శ్రమలు, శోధనలు ఇవన్నీ నీకు కలుగుచూ ఉన్నప్పుడు, నీవు కృంగిపోతూ ఎవరు నాకు సహాయం చేయలేదే, నా తల్లిదండ్రులు నన్ను ఆదరించలేదే, నా అక్క చెల్లెలు నన్ను ఆదరించలేదే,
నా బంధుమిత్రులు నేను ఆదరించలేదే, ఎవరు కూడా నాకు ఎటువంటి సహాయము చేయలేదు. ఎందుకు వచ్చిన ఈ బ్రతుకని నీవు మరణించాలని నువ్వు చూస్తూ ఉంటే నీకు మరణమే, ఆ తర్వాత నరకం ఉంటుంది. కానీ నీవు దేవుని వైపు తిరిగి యేసు ప్రభు వైపు చూస్తూ నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆయన నీ కన్నీటిని చూచే దేవుడై ఉన్నాడు. ఆయన నీ కన్నీటిని చూచి నీకు సహాయం చేయగల దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. కనుక నీవు ఆయన వైపు తిరుగు, ఆయన వైపు కన్నీరు కార్చు. నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టారేమో, నీ భర్త నిన్ను విడిచిపెట్టాడేమో, లేకపోతే నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టారేమో, నీవు నమ్ముకున్న వారు నిన్ను మోసపు చేసి నిన్ను నెట్టేట ముంచి ఓ ఏ దిక్కు లేని స్థితిలో నిన్ను ఉంచారేమో. కానీ నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను చూచే దేవుడై ఉన్నాడు. నీ శ్రమను చూచే దేవుడై ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన చూచే దేవుడై ఉన్నాడు. కనుక హిజ్కియా వలె నీవు దేవుని వైపు తిరుగు, హిజ్కియా వలె దేవుని వైపు తిరుగు. ఎవరూ చూడట్లేదు అనుకోకు, నిన్ను చూసే ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, దేవుని లేఖన భాగాల్లో యేసు ప్రభు ఈ లోకములో ఆయన ఉన్న దినాల్లో ఒక సంఘటన జరిగింది. ఏంటా సంఘటన అంటే, నాయన్ అనేటువంటి ఊరిలోనికి యేసు ప్రభు ఆయన శిష్యులతో వస్తున్నాడు. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎదురుగా ఒక పాడే ఊరి వెలుపలకి వెళుతూ ఉంది. యేసు ప్రభు ఊరిలోనికి ప్రవేశిస్తూ ఉంటే ఈ పాడి ఊరి వెలుపలకి వెళుతుంది. గమనించండి, జీవము లోపలికి వస్తుంటే మరణం బయటికి వెళ్తుంది. అంటే జీవము గల దేవుడు, జీవింపగల దేవుడు, మనల్ని జీవింపచేసే దేవుడు ఆయన వస్తూ ఉంటే మరణము బయటికి వెళ్ళాలని చూస్తూ ఉంది. అక్కడ జరిగిన సంఘటన మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో ఒక విధవరాలు ఉంది. ఆమెకు ఒక యవనస్తుడైనటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మరణించాడు. ఆ మరణించినటువంటి ఆ కుమారుని పాడి మీద పెట్టుకుని ఊరు వెలుపల ఆ భూస్థాపిత కార్యక్రమం చేయడానికి వీళ్ళందరూ తీసుకువెళ్తున్నారు. అయితే ఈ విధవరాలు ఏం చేస్తుందంటే కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది, రోదిస్తుంది. ఎందుకు? కారణం ఏంటంటే ఒక్కడే కొడుకు, భర్త లేడు. ఇప్పుడు ఆమె ఒంటరిదైపోయింది. చేతికి అందించినటువంటి యవనస్తుడు పాపములో పడి ఈ శాపకరమైనటువంటి జీవితాన్ని చేస్తూ ఈ మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కి, చెడు వ్యసనాలకి, త్రాగుడకు, అలాగే భయంకరమైనటువంటి వాటికి బానిసైపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎంతో కాలం జీవించి ఈ జీవితంలో ఎన్నో సంతోషాలు, ఎన్నో చూడవలసినటువంటి ఈ యవనస్తులు పాపములో పడిపోయి మరణాన్ని కోరుకుంటున్నారు. అందుకే మరణము బయటికి వెళ్తుంది, జీవము లోపలికి వస్తుంది. ఇప్పుడు ఈ యవనస్తుడు మరణించాడు, పాపములో మరణించాడు. గమనించండి, ఈయన పాపములో మరణించాడు, పాపము వలన మరణించాడు. అయితే ఈ విధవరాలు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే యేసు ప్రభు ఆ పాడిని చూడలేదు, ఆ మరణించిన వాడిని చూడలేదు. కానీ ఆ విధవరాలను యేసు ప్రభు చూసి, ఆమె కన్నీటిని చూసి దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన ఆ పాడే వద్దకు వచ్చి దానిని ముట్టగానే మరణించినటువంటి యవనస్తుడు తిరిగి లేచి కూర్చున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఈ మరణించిన వ్యక్తిని చూడలేదు ప్రభు, మరణించిన వ్యక్తిని ప్రభు చూడలే. ఎందుకంటే ఇతను పాపములో మరణించాడు. దైవ సేవకులు ఎన్నోసార్లు హెచ్చరించారు, నాయనా నీ వెలుచున్న మార్గం మంచిది కాదు, నీ స్నేహం మంచిది కాదు, నీవు భయంకరమైన చెడు అలవాట్లకు బానిసైపోయావు,
నువ్వు మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని కొరకు నీవు జీవించు. జీవిస్తే నీవు జీవం పొందుకుంటావు అని దైవజనులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ యవనస్తుడు వినలేదు. తన ఇష్టానుసారంగా జీవించాడేమో, తన మనసుకు నచ్చినట్లుగా జీవించాడేమో, అందుకే మరణం వచ్చింది. ఇప్పుడు ఆ మరణము అతని యొక్క ప్రాణాలు తీసుకుని ఊరి వెలుపలికి వెళ్తుంది. చూడండి, లూకా సువార్తలో 7:12-15 మనం చదివితే అక్కడ మాటలు కనిపిస్తాయి. అయితే అక్కడ మనం చూసినటువంటి ఒక మాటను నేను చదువుతాను, ఏంటంటే, ఆ ఊరి అనేకులు ఆమెతో కూడా ఉండి ప్రభు ఆమెను చూచి 13వ వచనంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఏడవవద్దని ఆమెతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఆమెను చూశాడండి. ఎంతోమంది ఊరి జనం ఆమె చుట్టూ ఉన్నారు. అందరూ చెప్తున్న మాట ఏంటంటే, పుట్టినవాడు గిట్టక తప్పదు, జన్మించిన వాడు ఒక రోజున మరణించాలి, ఏదో ఒక రోజున అందరము అక్కడికే వెళ్ళవలసిన వాళ్ళం. కాబట్టి ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక, ఇప్పుడు నీ కుమారుడు, రేపొద్దు నేను, తర్వాత నువ్వు, ఎవరో ఒకళ్ళు ఒక రోజు తర్వాత ముందు వెనక్కి వెళ్తాం, ఏదో ఒక రోజున అక్కడ ప్రభుతో పాటు మన కుమారుని కూడా మనము చూస్తామని ఓదార్స్తున్నారే తప్ప ఆమెకు సరైనటువంటి ఆదరణ ఇవ్వలేకపోతున్నారు, ఆమె దుఃఖాన్ని తీర్చలేకపోతున్నారు, ఆమె కన్నీటిని ఆపలేకపోతున్నారు. కానీ యేసుప్రభు ఆమె దగ్గరికి వచ్చి ఆమె కన్నీటిని చూచి ఆయన అంటున్నాడు, అమ్మా ఎడవద్దు, ఎడవద్దు, ఎందుకంటే నీ దుఃఖ సాగరములు, నీ కన్నీరు ఇప్పుడు సంతోషముగా మార్చబోతున్నాడు దేవుడు. దేవుడు మార్చబోతున్నాడు నీ కన్నీటిని, నీ దుఃఖమును ఆయన సంతోషముగా మార్చబోతున్నాడు, కనుక నీవు ఏడవద్దమ్మా అని ప్రభు చెప్పి ఆ పాడెను ముట్టి ఆ కుమారుని తిరిగి జీవముతో లేపాడు. దేవునికి స్తోత్రం. జీవంతో లేపాడు. ఎంత గొప్ప కార్యం అండి, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం. జీవం వస్తే మరణానికి అక్కడ తావులేదు. ఊరు జనం అందరూ ఉన్నారు, బంధువులు అందరూ ఉన్నారు, కానీ ఎవరు ఆమెకి సహాయం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి లేదు. జీవము గల దేవుడు ఆయన కనుక, జీవింప చేయవాడు మన ప్రభువు కనుక, ఆ జీవమే మనలోకి ప్రవేశిస్తే మనం నిత్యము జీవిస్తూ ఉంటాం, మనం నిత్యము జీవిస్తూ ఉంటాం. చాలామంది ఎలా ఉంటుందంటే, ఒక లోకములో ఒక సామెత ఉంది. డాక్టర్ ఆపరేషన్ చేసిన తర్వాత, ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్ అని చెప్తాడు. కారణం ఏంటంటే, అతను ఆపరేషన్ చాలా చక్కగా చేశాడు, సక్సెస్ అయిపోయింది, అన్నీ బాగా అయిపోయినాయి, కానీ పేషెంట్ చనిపోయాడు. ఏంటి, ఆపరేషన్ సక్సెస్ అవుతే పేషెంట్ బతకాలి కదా, ఎందుకు మరణించాడు? అంటే ఆపరేషన్ అయితే అనుకున్నట్టుగా ఘనంగా నిర్వీర్యంగా అది క్రమంగా సాగింది, కానీ జీవాన్ని మాత్రం డాక్టర్లు ఇవ్వలేకపోయారు. అలాగే చాలామంది మాటలైతే చెప్పగలరు, కానీ జీవాన్ని మనకి తీసుకుని రాలేరు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఎవరూ మనల్ని చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, నాకెందుకు వచ్చిన ఈ శ్రమలు, ఎందుకు నేను ఈ శ్రమ పడుతున్నాను, ఎందుకు వచ్చిన నాకు ఈ బ్రతికని నువ్వు నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, నువ్వు అధైర్యపడవద్దు. నిన్ను చూచే దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. నాయనను ఊరిలో ఆ విధవరాలను చూచి, ఆమె కన్నీటిని చూచి, ఆమె కుమారునికి జీవం కలిగి చేసి మేలు చేసిన దేవుడు, నీవు ఏ స్థితిలో ఉన్నా నీకు తప్పక సహాయం చేయగలడు, తప్పక సహాయం చేయగలడు. అలాగే మూడవదిగా మనం గమనిస్తే, దేవుని వాక్యములో లూకా సువార్తలోనే 19వ అధ్యాయము 5వ వచనములో ఒక వ్యక్తిని గురించి మనం చదువుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనం విన్నాం, చాలామంది ఆయన గురించి మాట్లాడారు. ఎవరంటే ఆయన
ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్. ఒకటికి రెండు, రెండుకి నాలుగు, నాలుగుకి ఎనిమిది అలాగూ పెంచుకుంటూ వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు వేసుకుంటూ బాగా డబ్బు గడించాడు ఈయన. ఈయనకు ఒకసారి ఒక ఆశ కలిగింది, ఏంటంటే యేసుప్రభుని చూడాలని. అందరూ చెబుతున్నారే యేసుప్రభు వస్తున్నాడు, ఆయన స్వస్థతలు జరుగుతున్నాయి, ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, దయ్యశక్తులు పారిపోతున్నాయి అని అందరూ ఆయన గురించి మాట్లాడుతున్నారే, ఆయన ఎవరో చూడాలని ఈయనకు ఒక ఆశ కలిగింది. ఆశ కలిగి ఈయన చూద్దామని ఆయన వస్తున్న ప్రాంతానికి వెళ్తే ఆయన చుట్టూ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చుట్టూ జనసమూహం ఉన్నారు, ఈయన చూడడానికి అవకాశం లేదు. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఈయన పొట్టివాడు వలన యేసుప్రభుని చూడలేకపోయాడంట. అంటే పొట్టివాడు, అన్నీ పొట్టే, కాళ్ళు పొట్టి, చేతులు పొట్టి, ఇంకా అన్నీ కూడా పొట్టిగానే ఉన్నాయి, ఏది కూడా పొడవలేవు, ఏది పొడవలేదు. ఒకరికి పెట్టాలన్నా మనసు రాదు, చేయరాదు, తీసుకోవడమే తప్ప వచ్చే మనసు ఈ జకీకి లేదు. ఇప్పుడు ఈయనకి ఏం కలిగిందంటే ఎంతమంది ఎలా చెప్తున్నారు అడగానే సరే ఈసారి యేసుప్రభుని చూడాలని ఆయన ఏమనుకున్నాడంటే మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు కొమ్మ మీద, మేడి చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుని చూస్తూ ఉన్నాడు యేసుప్రభు ఎవరా ఏంటా ఎక్కడరా అని గమనిస్తూ ఉంటే యేసుప్రభువే ఆ చెట్టు కిందకు వచ్చి ఆయన వైపు కన్నులెత్తి చూచి అంటున్నాడు, జక్కయ్యా నువ్వు చెట్టు దిగి త్వరగా కిందకి రా, నేడు నేను నీ ఇంటే ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చూడండి లోకస్వార్తలో 19:5 ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. యేసుప్రభు కన్నులెత్తి చూచాడు ఆయన వైపు. ఎందుకు యేసుప్రభు ఆయన వైపు కన్నులెత్తి చూచాడంటే ఆయనకు ఒక ఆశ ఉంది యేసుప్రభుని చూడాలని. ఇప్పుడు మనుషులకి దేవుని చూడాలని ఆశ లేదు. దేవుని చూడాలని ఆశ ఉంటే దేవుని కొరకు జీవిస్తారు, కానీ ప్రపంచానే చూడాలి, లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవించి అంతా కూడా చూసి ఈ లోకంలో నేను గొప్పవాడిగా ఉండాలని మనుషులు పరుగులు తీస్తున్నారు. ఏవేవో చూస్తున్నారు, బంగారం చూస్తున్నారు, విలువైన వస్త్రాలు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళని వీళ్ళని చూస్తున్నారు, ఇంట్లో కూర్చుని ఈ టీవీ కూడా చూస్తున్నారు. ఇవే చూసుకోవడానికి సమయం సరిపోతుంది, కానీ ప్రభువును చూసే సమయం ఇప్పుడు దేవుని బిడ్డలకి కలగట్లేదు. ప్రభువును చూసే సమయం వీరికి కలగట్లేదు. ప్రభువును చూసే కృప ఆశీర్వాదం నీకు కావాలంటే జక్కీ వలె నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. అంటే ఉన్నతమైన స్థితి అంటే డబ్బు ఇవన్నీ సంపాదించడం కాదండి, అంటే ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలి. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపము, పరిశుద్ధాత్మ అభిషేకము, బాప్తిస్మము, ఇవన్నీ కూడా మనం పొంది ప్రార్థనా జీవితము కలిగి దేవుని సన్నిధిలో ఉన్నతమైన ఆత్మీయంగా ఎప్పుడైతే మనం ఎదుగుచున్నామో అప్పుడు యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను గమనిస్తున్నాడు. ఆయన నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. జక్కీత అంటున్నాడు ఆయన వైపు చూసి, రా కిందకి దిగి, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళాడు. అందరూ అనుకుంటున్నారు జక్కీ మారిపోవడం ఏంటి, ఈ వడ్డీ వ్యాపారస్తుడు మారిపోవడం ఏంటి, ఒక్క రూపాయి దగ్గర ఊరుకునేవాడు కాదు, వడ్డీల మీద వడ్డీలు, చక్కెర వడ్డీలు వేసేసిన వ్యక్తి ఇప్పుడు ఎలా మార్పు వచ్చేసిందని తర్వాత కూడా యేసుప్రభు ఒక మాట అన్నారని జక్కీని చూసి, ఇతను అబ్రహాం కుమారుడే. ఎందుకంటే మారు మనసు వచ్చిన తర్వాత ఎంతైతే ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వాళ్ళకి నాలుగింతలు తిరిగి ఇచ్చేశాడు. అదండి మారు మనసు అంటే, అది మారు మనసు. ఇప్పుడు దేవునికి ఇచ్చే మనసు, దేవునికి ఇచ్చే మనసు ఇప్పుడున్నటువంటి భక్తులలో కనబడట్లేదు. ఎవరెవరికో పంపిస్తున్నారు, స్థానిక సంఘానికి ఎవరు కూడా చేయట్లే. కారణం ఏంటంటే పై రూపాన్ని చూస్తున్నారు, కానీ నీ కొరకు కన్నీరు కార్చే నీ సేవకుని చూడలేకపోతున్నాను. నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించే నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చినటువంటి నీ సేవకుని విడిచిపెట్టి ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు. అందుకే ఆశీర్వాదాలు ఉండట్లా. కాబట్టి నిన్ను చూస్తూ నిన్ను గమనిస్తున్న దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
ఆయన చూచుచున్న దేవుడు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు, ఆయన సమస్తము చూస్తున్నాడు. ఆయన నీ పరిస్థితిని చూస్తున్నాడు. హాగరుని చూచిన దేవుడు, హిజ్కియా కన్నీటిని చూచిన దేవుడు, ఆ యొక్క నాయన అనేటువంటి ఊరిలో వెదవరాల కన్నీటిని చూచిన దేవుడు, ఈ దినమున ఆయన నీ కన్నీటిని చూచి నీకు సహాయం చేయడానికి నీ కొరకు ఆయన కనిపెట్టి చేదురు చూస్తున్నాడు. నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీకు ఏ సమస్య ఉందో, ఏ శోధన ఉందో, ఎవరైతే నీకు ఓవరి శోధన కలిగిస్తున్నారో, ఏమైతే నీవు ఎందుకైతే నీ హృదయం కలవరుతుందో, వాటన్నిటి నుంచి విడుదల పొందడానికి దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను చూసి, నీ పరిస్థితిని చూసి నీకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడ, స్తోత్రములు. ఏ దినమున నీ యొక్క లేఖన భాగంలో నుండి, పరలోకములో నుండి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నీవు చూచుచున్న దేవుడు అని, నన్ను చూచిన దేవుడు నీవు అని హాగరు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చిందో, అటువంటి సాక్ష్యము మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. దేవా, హిజ్కియా కన్నీటిని చూచావు ప్రభువా. నాయనా, నాయేననేటువంటి ఊరిలో వెదవరాలు కన్నీటిని చూచావు, అలాగే జక్కేని కూడా నువ్వు చూసావు ప్రభువా. నన్ను చూస్తున్నావు, అందరినీ గమనిస్తున్నావు. మా పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేయి. ఈ వాక్యముని వినిచున్న దేవా, చూస్తూ వినిచున్నటువంటి ప్రతి వ్యక్తిని, వారిని చూస్తున్న దేవుడు నీవు గనుక వారి అవసరతలు సమస్తము మీరు గమనించి వారికి సహాయం చేసి మేలులతో నింపి కాపాడమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీకేమైనా ప్రార్థన అవసరతలు కావాలంటే మీరు మాకు ఫోన్ చేయండి. మా యొక్క ఫోన్ నెంబర్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. మా పరిచర్య ద్వారా, జీసస్ గ్రేస్ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా, ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి ప్రార్థన అవసరతల కొరకు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించి మీ అవసరతలను బట్టి మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ యొక్క పరిచర్య, వాక్య పరిచర్య మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే మాకు ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభునందు మనం సెలవు తీసుకుందాం. వచ్చే వారం కలుద్దాం.